బిల్డింగ్ నెంబరు 278 ఈ పేజీలో చాలా స్పష్టంగా ఉంది మీరు ఏం చేయాలి మీరు ఏం చేయకూడదని. ఇది కూడా పోలీస్ మాన్యువల్ వాల్యూమ్ 1 పార్ట్ 1 సార్, దయచేసి ఒకసారి చదువుకోండి. ఇన్ని చట్టాలను ఇన్ని చట్టాలను ఉల్లంఘిస్తూ మీరు చేస్తున్నటువంటి అవినీతిని కప్పిపుచ్చుకుంటూ నేను ఇంకా చట్టాన్ని కాపాడుతాను, న్యాయానికి అండగా నిలబడతాను అని చెప్పేసి అబద్ధాలు చెప్తా ఉన్నారు. ఇంకొక దారుణమైన విషయం చెప్తా నేను. హ్యాండ్బుక్ జిఏడి పొలిటికల్ వాళ్ళదండి, ఆంధ్రప్రదేశ్ వాళ్ళది. దీంట్లో పేజీ నెంబర్ 65లో చాలా స్పష్టంగా ఉంది. ఏమని ఉందని అంటే, ఒక ఎమ్మెల్యే కానీ, ఒక ఎంపీ కానీ, ఒక ఎమ్మెల్సీ కానీ ఏదైనా ఒక అధికారిని సమాచారం కోరితే 15 రోజుల లోపల ఆ సమాచారాన్ని అందించాలి అని చెప్పేసి పుస్తకంలో చాలా స్పష్టంగా రాసుంటే, నేను గౌరవ గుంటూరు ఐజీ గారిని, అదేవిధంగా గుంటూరు అర్బన్ ఎస్పీ గారిని, మిమ్మల్ని నేను మామూలుగా కూడా సమాచారం అడగల. అండర్ ఆర్టీఐ యాక్ట్ కింద నేను మీ ఆఫీసులకు వచ్చి నేను సమాచారం అడిగా. ఏం సమాచారం అడిగాను, అయ్యా మా గుంటూరు జిల్లాలో మంగళగిరికి సంబంధించి 2014 నుంచి జనవరి 2019 వరకు కూడా ఎంతమంది ఎస్ఐల ట్రాన్స్ఫర్ జరిగింది, ఎంతమంది సిఐల ట్రాన్స్ఫర్ జరిగింది, ఎంతమంది డిఎస్పీల ట్రాన్స్ఫర్ జరిగిందని చెప్పేసి నేను ఎప్పుడు అడిగాను, 19/12/2018 అడిగా. ఇప్పటికి 3 నెలల కాలం గడిచింది. మాన్యువల్స్ ఏం చెబుతున్నాయి సార్, 15 రోజుల్లో సమాచారం ఇవ్వమని ఉంది. ఆర్టీఐ యాక్ట్ ఏం చెబుతుందండి, 30 రోజుల్లో సమాచారం ఇవ్వమని ఉంది. 3 నెలలు ఒక శాసనసభ్యుడు అడిగితే 15 రోజులు ఇవ్వాలి అని చెప్పి చట్టం చెబుతా ఉన్నా, మీకు కనీసం బుద్ధి జ్ఞానం లేదు ఇవ్వాలి సమాచారం వెంటనే అని. ఆర్టీఐ కింద అడిగాడే, సరే శాసనసభ్యుడిని పక్కన పడేద్దాము, ఎందుకంటే చంద్రబాబు నాయుడు మీద పోరాటం చేస్తున్నాడు, మా మీద పోరాటం చేస్తున్నాడు, మేము అవినీతికి అన్యాయానికి అండగా నిలబడ్డామని. ఆర్టీఐ యాక్ట్ కింద అయినా సరే నెలలో ఇవ్వాలని చెప్పేసి ఇంకిత జ్ఞానం కూడా మీకు లేదు. చాలా సంతోషం, మా అర్బన్ ఎస్పీ గారు మాత్రం ఆయన విధిని ఆయన నిర్వర్తించాడు, ఆయన మాకు సమాచారం ఇచ్చాడు ఎంతమంది ఎస్ఐలు ట్రాన్స్ఫర్ అయ్యారు సార్ అని. అంటే అదేమీ సీక్రెట్ కాదు, పబ్లిక్ కాపీ ప్రతి పోలీస్ స్టేషన్లో రాసి ఉంటుంది, ఏ ఎస్ఐ ఎప్పుడు వచ్చాడు, ఎప్పుడు ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోయాడు అని, ఏ సిఐ గారు ఎప్పుడు వచ్చాడు, ఎప్పుడు వెళ్ళిపోయాడని ఉంటుంది, ఏ డిఎస్పీ గారు ఎప్పుడు వచ్చాడు, ఎప్పుడు వెళ్ళిపోయాడు అని ఉంటుంది. ఆ సమాచారాన్ని కూడా మీరు ఇవ్వలేదు అని అంటే ఎంత నెగ్లిజెన్సీ మీరు మీ డ్యూటీ పట్ల నిర్వర్తిస్తూ ఉన్నారో తెలుసుకోమని చెప్పేసి నేను కోరుతా ఉన్నా. ఇంకొక విషయాన్ని రాష్ట్ర ప్రజలు తెలుసుకోమని కోరుతా ఉన్నా. ఇప్పుడు ఠాకూర్ గారు ఒక పదవి కాదండి, 2 పదవులు నిర్వర్తిస్తూ ఉన్నాడు. ఆంధ్ర రాష్ట్ర ఏసీబీకి, యాంటీ కరప్షన్ బ్యూరోకి అడిషనల్ డీజీగా పనిచేస్తూ ఉన్నాడు. దానికి గాను అన్యాయాలు అక్రమాలు మీరు ఏం చెబుతా చేస్తాను సార్ అని చెప్పి చంద్రబాబు నాయుడు దగ్గర లోపాయికారిగా ఒప్పందాలు కుదుర్చుకున్నాడు కాబట్టి చంద్రబాబు నాయుడు రాబోయే ఎన్నికల్లో నేను చేసే ప్రజాస్వామ్య వ్యతిరేక విధానాలకి, నేను చేసే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద పెట్టే కేసులకి నాకు అండగా నిలబడతాడు అనే ఉద్దేశంతో నీకు ఈ రాష్ట్ర డీజీపీ పదవి కూడా తెచ్చుకున్నావు నువ్వు. 2 పదవులు నిర్వర్తిస్తూ ఉన్నావే ఠాకూర్ గారు, ఏమి ఆంధ్రప్రదేశ్లో అర్హులైనటువంటి సీనియర్ ఐపీఎస్లు ఎవరు లేరా? మీరు డీజీపీ అయితే ఆ ఏసీబీని ఎందుకు పట్టుకొని ఉన్నారు? ఇంకా ఎందుకు పట్టుకొని ఉన్నావయ్యా అంటే, చంద్రబాబు నాయుడు ఏ ఆదేశాలు ఇస్తే, ఏ అధికారి మీద ఎప్పుడు దాడి చేయమంటే న్యాయం ధర్మం ఇవేవి పట్టించుకోకుండా నువ్వు దాడులు చేసి వాళ్ళని ఇబ్బంది పెడతావు కాబట్టే నీకు ఈ పదవులన్నీ ఇస్తూ ఉన్నాడు అని చెప్పేసి నేను చాలా స్పష్టంగా చెబుతా ఉన్నా. ఇవాళ రాష్ట్ర ప్రజలు అనుకుంటా ఉన్నారు, నీ పేరు ఠాకూర్ కాదయ్యా, ఠాకూర్ అని. ఠాకూ అంటే అక్కో సాయిద్ మాలూమ్ హోగా, చోరే చోర్, ఠాకూర్ నామ్ రఖనా చాయే, ఠాకూర్ సాహబ్ ఆప్కా, శాయద్ భూల్ గయా మాతాజీ పితాజీనే, క్యూంకి వో లోగోం కో యాద్ నహీ హై, బడా హోకే ఆప్ చంద్రబాబు కే గులాం బన్ జావోగే కర్కే, అగర్ ఏ పతా హోతా నా తో ఆప్కా నామ్ ఉసీ టైమ్ ఠాకూర్ రక్తితే. ఇప్పటికైనా బుద్ధి జ్ఞానం తెచ్చుకోండి ఠాకూర్ గారు అని చెప్పేసి నేను కోరుతా ఉన్నా. ఇవాళ ఇదే కాదు,
మీరు న్యాయాన్ని ధర్మాన్ని ఎంత దారుణంగా తొక్కేశారనంటే అక్రమ నిర్మాణాలు చేయొచ్చు, అన్యాయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను హింసించవచ్చు, అవేవి మాత్రం అన్యాయం కాదు. జగన్మోహన్ రెడ్డి గారి మీద మాత్రం హత్యా ప్రయత్నం జరిగితే ఎఫ్ఐఆర్ వెంటనే నమోదు కావాలి అని చెప్పి చట్టాలు చెబుతూ ఉంటే ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి ఎవరు రాకపోతే దారిన పోయే దానయ్యైనా కంప్లైంట్ చేసినా కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేయమని సిఆర్పిసి చట్టాలు చెబుతూ ఉంటే, లేదా పోలీసులు తమంతట తామే స్వయంగా ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయవచ్చని చెప్పేసి సిఆర్పిసి చట్టాలు చెబుతూ ఉంటే, మీకైనా మీరు స్వయంగా వెళ్ళి ఏమయ్యా స్టేషన్ హౌస్ ఆఫీసర్ గారితో ఏమయ్యా ఎఫ్ఐఆర్ నమోదైందా లేదా అని చెప్పేసి కనుక్కొని నిష్పక్షపాతంగా విచారణ జరిపించాల్సినటువంటి మీరు జగన్మోహన్ రెడ్డి గారి మీదే అరగంటలోనే ఆ దురదృష్టకరమైనటువంటి సంఘటన జరిగినటువంటి అరగంటల సమయంలోనే మీరు జగన్మోహన్ రెడ్డి గారే చేయించుకున్నారు, సానుభూతి కోసం చేయించుకున్నారని చెప్పే అన్యాయమైన అక్రమమైనటువంటి విధానాలను అవలంబించారు చూసారా? ఆ రోజు నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను హింసించడం, రాబోయే ఎన్నికల్లో మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలని మీద అన్యాయంగా అక్రమంగా కేసులు బనాయించడానికే మీరు దృష్టి సారించారని చెప్పేసి నేను భావిస్తా ఉన్నా. ఇంకొక విషయం చాలా అదృష్టం, ఎందుకనంటే మీరు ఇంకా ఆ స్టేట్మెంట్ ఇవ్వాలా ఇస్తారు ఇవాళ రేపు లేకపోతే చంద్రబాబు నాయుడుతో ఇప్పిస్తారు ఏమని సెక్షన్ 8 ఉంది హైదరాబాద్లో, ఈ ఇంటి గోడకి రక్షించడానికి నేను పార్కును ఆక్రమించుకున్నాను, ఆక్రమించుకున్నటువంటి స్థలాన్ని కాపాడటానికి ఏపీ పోలీసులు ఉన్నారు, నాకు ఎక్కడికొచ్చి ఉంటారు, నేను అక్రమంగా చేసినటువంటి ఫ్లోర్లు ఏవైతే ఉన్నాయో, సెకండ్ థర్డ్ ఫ్లోర్లు ఏవైతే ఉన్నాయో వాటిని కాపాడటానికి ఏపీ పోలీసు బలగాన్ని మొత్తాన్ని నేను ఇక్కడ తీసుకొచ్చి పెడతానని చెప్పి తమరు ఇంకా అంటలేదు సార్, ఇక అదొక్కటే మిగిలి ఉంది అనండి అది కూడా. ఏది ఏమైనప్పటికీ ఇంతటితో